హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. చూస్తానికి అసహ్యంగా ఉండి తన ముళ్ళతో శత్రువులను చంపేయగల శక్తి కలిగిన ముళ్ళపంది గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన తెలుగు కిరాక్ ఫ్యాక్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలుగు జాతికి చెందిన ముళ్ళపంది శరీరంపై దాదాపు 30,000 ముళ్ళు ఉంటాయి. ఇది శరీరాన్ని బాగా విదిలించినప్పుడు కొన్ని ముళ్ళు రాలిపోతాయి. కొంతకాలానికి వాటి స్థానంలో కొత్త ముళ్ళు పుట్టుకొస్తాయి. పుట్టినప్పుడు వెంట్రుకల్లాగా మృదువుగా ఉంటాయి. కొన్నాళ్లకు గట్టిగా మారిపోతాయి. కొనలు బాగా పదునుగా మారి ముళ్ళైపోతాయి. ఇవి శాకాహారులు. పులి దీన్ని వేటాడే సమయంలో దీనికి ఉన్న ముళ్ళు దాని నోట్లో కడుపులో గుచ్చుకుపోవటం వల్ల బలమైన గాయాలు ఏర్పడి పులి మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ముళ్ళు పులి కడుపులోని పేగు చీల్చేయగలవు. బ్రెజిల్ దేశంలో ఒక కొండ చిలువ ఈ పందిని మింగేసింది. అది కొండ చిలువ శరీరంలోకి వెళ్ళాక దాని ముళ్ళన్నీ కొండ చిలువ శరీరంలో నుంచి బయటకు వచ్చి ఆ కొండ చిలువ అక్కడికక్కడే మరణించి చనిపోయింది. దీని ముళ్ళు అంత పదునుగా ఉంటాయి. పేరుకు పంది అయినప్పటికీ పందితో సంబంధం లేని జీవులు ముళ్ళపందులు. ముళ్ళపంది ఎలుకలు, బుడుతులు మరియు గినియా పందుల వలె అదే తరగతి జంతువులకు చెందినది. వాటి ప్రధాన రక్షణ యంత్రాంగం శరీరంపై వెంట్రుకలు కలిగిన వెన్నెముక. ముళ్ళపంది వెన్నుపూసలు వెంట్రుకలుగా రూపాంతరం చెందుతాయి. ఆపద వస్తే శత్రువులను భయపెట్టడానికి ముళ్ళను పట్టుకొని శబ్దం చేసేలా ముళ్ళను కదిలిస్తాయి. ఇంత చేసినా శత్రువు వెనక తగ్గపోతే మాత్రం ముళ్ళను వాడి వాటి శరీరంలో గుచ్చి ఆ శత్రువులను చంపేస్తాయి. ఈ ముళ్ళపందులు అనేవి సహజంగా ఎడార్లు, గడ్డి మైదానాలు, అడవుల్లో జీవిస్తాయి. ఒక ఆడముళ్ళపంది ఒకేసారి 1 నుండి 4 ముళ్ళపందుల వరకు జన్మనిస్తుంది. ఈ ముళ్ళపందులు పుట్టినప్పుడు వాటి ముళ్ళులు మెత్తగా ఉండి కొన్ని రోజుల్లోనే గట్టిగా మారుతూ ఉంటాయి. ఈ ముళ్ళపందులు 1 నుండి 2 నెలల మధ్యకాలంలో ఒంటరిగా జీవించడానికి సిద్ధపడతాయి. ముళ్ళపందులు అనేవి సహజంగా అసహజమైన పెంపుడు జంతువులు. అలానే ఇవి పెంచుకోవడానికి పనికిరావని చెప్పడం లేదు, కానీ వీటిని ఏ వ్యక్తి అయినా పెంచుకోవాలనుకున్నప్పుడు వాటి నుంచి పెంపుడు జంతువుల మాదిరిగా ప్రేమానురాగాలను పొందాలనుకుంటే మాత్రం అతను ఎంతో సహనాన్ని, ఓర్పును కలిగి ఉండాలి. ఈ ముళ్ళపందులు అనేవి సహజంగా దూకుడుగా ఉండి ఇతర జంతువులపై దాడి చేసే స్వభావాన్ని కలిగి ఉండవు. కానీ వాటిపై ఏదైనా ప్రమాదం వస్తుంది అని వాటికి అనిపించినట్టయితే వాటి నోటి నుంచి ఒక రసాయనాన్ని విడుదల చేసి ఎదురుగా వచ్చే శత్రువులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ ఆ జంతువులు భయపడకుండా వీటిపై దాడి చేయడానికి ఇంకా అప్పటికే సిద్ధపడితే మటుకు ఇవి వెనక తిరిగి వాటి తోకని ఊపుతూ వాటిపై దాడి చేసేందుకు ముళ్ళను సిద్ధపరుస్తాయి. ఈ ముళ్ళపందులు అనేవి పగటిపూట ఎక్కువగా నిద్రతో గడుపుతూ ఉంటాయి. అలాగే రాత్రిపూట ఇవి తమ ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. ఆధునిక యుగంలో ఈ ముళ్ళపందులు ఎక్కువగా చెట్ల మీదనే గడుపుతూ ఉన్నాయి. అలాగే కొన్ని 100 సంవత్సరాల కిందట ఈ ముళ్ళపందులు భూమి మీద ఆహారం కోసం సంచరిస్తూ ఎక్కువగా భూమి మీద ఉండటం జరిగేది. ఈ ముళ్ళపందుల యొక్క బలహీనమైన శరీర భాగం దాని పొట్ట భాగం. ఎందుకంటే పొట్ట మీద ముళ్ళు అనేవి ఉండవు, కాబట్టి వీటి శత్రువులు ఆ పొట్ట మీద దాడి చేసి వాటిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ పొట్ట భాగాన్ని రక్షించుకోవడానికి దాని వెన్నెముకపై ఉన్న ముళ్ళులతో వాటి మీద దాడి చేయడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఈ ముళ్ళపంది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ముళ్ళపంది ములులు విషపూరితమైనవి కావు, కానీ అవి ఎంతో షార్ప్గా ఉండి వాటి మొనలు రాటు తేలి ఉంటాయి. ఏదైనా శత్రువు తనపై దాడి చేసినప్పుడు ఈ ముళ్ళపంది తనను తను రక్షించుకోవడానికి ఈ ముళ్ళను ఆ శత్రువు శరీరంలో గుచ్చుతుంది. దాంతో ఆ ముళ్ళు గుచ్చుకున్న ఆ జంతువు ఆ ముళ్ళును తీసుకోవడానికి ఎంతో బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఈ ముళ్ళపందులు అనేవి సహజంగా ఎలుకల మాదిరిగా ఉండి 50 సెంటీమీటర్ల పొడవును కలిగి 4 నుంచి 13 కేజీల బరువు వరకు కలిగి ఉంటాయి. ఈ ముళ్ళపందులు అనేవి చెట్ల బెరల్లో ఉండే ఆహార పదార్థాలను తింటూ ఉంటాయి. ఇవి సాధారణంగా చెట్ల మీద ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతంగా సాధారణమైన జీవుల్లా కనిపిస్తాయి, కానీ ఇవి భూమి మీదకి వచ్చినప్పుడు వాటిని ముళ్ళన్నింటినీ విచ్చి ఒక భయంకరమైన ముళ్ళపందిలా కనిపిస్తాయి. ఇలా ఎందుకు కనిపిస్తాయంటే అవి తమ శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ముళ్ళు మొత్తాన్ని విచ్చుకునేలా చేస్తాయి. ఈ ముళ్ళపందులకు సరైన చూపు అనేది ఉండదు, కానీ అవి వాటి వాసన ద్వారా అద్భుతమైన పరిశీలన జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్, చూశారు కదా ఇది ఈరోజుటి వీడియో. ముళ్ళపందిపై మీ అభిప్రాయాలు ఏమని తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన తెలుగు కిరాక్ ఫ్యాక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.